టీడీపీ ప్రభుత్వానికి సింధు మీద ఉన్నంత ప్రేమ రైతుల మీద లేదని విమర్శించారు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు జగన్. కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతులకు 5,000 గిట్టుబాటు ధర కల్పిస్తే దానికి మరో 3,000 కలిపి ఇవ్వాల్సిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5,000లో కూడా కోత వేసేలా అడుగులు వేస్తుందని ఆయన ఆరోపించారు. మిర్చి రైతుల ఆందోళనలు ఆవేదనలు వ్యక్తం చేస్తుంటే రాష్ట్రంలోని అన్ని మిర్చి యార్డులకు సెలవులు ప్రకటించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ నిరవధిక వాయిదానంతరం జగన్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. 2 కోట్ల మేరకు ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం అంది రైతులు. ఇంత దారుణంగా రైతుల పరిస్థితి ఉంది, పంట గిట్టుబాటు ధర లేదు, 800 నుంచి 4,000 మధ్యను అమ్ముడుపోతా ఉన్నాయి. ప్రతి పంట మిర్చి, పసుపు, టమాటో, ఉల్లి, మామిడి, చీని, కంది, మినుము, పెసరు, చివరికి సుబాబులు టమాటో చెట్టు, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అవస్థలు పడతా ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రైతులు. మరోవైపు నువ్వు ఈ రోజు నుంచి మిర్చి యాడ్ క్లోజ్ చేసినావు, ఈ రోజు నుంచి మిర్చి యాడ్ సెలవులు ఇచ్చినావు, రేపు నెల 4వ తారీఖు అంట, అంటే మాన్సూన్ తొందరగా వస్తా ఉంది అని చెప్పి ప్రిడిక్షన్స్ స్కైమెట్ వాళ్ళు, ఐఎండి వాళ్ళు ప్రిడిక్షన్స్ చేస్తే ఇక మాన్సూన్ వచ్చింది అని అంటే ఈ టాపిక్ సమిసిపోతుంది అని పద్ధతి ప్రకారం కొనుగోళ్లు ఆపేందుకు ఎవరైనా రైతులు సమస్యల వలయంలో ఉంటే మిర్చి యార్డ్లు ఎక్కడన్నా క్లోజ్ చేస్తారా? కొనుగోలు ఆపేస్తారా? కొనుగోలు మీద సెలవిస్తారా ఎవరైనా? ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే ఇంత రైతు వ్యతిరేకి కాబట్టి జరుగుతా ఉన్నారు.